జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లె సప్తగిరి గ్రామీణ బ్యాంకులో అర్ధరాత్రి చోరీకి విఫల యత్నం. బ్యాంకులోనికి ప్రవేశించి స్ట్రాంగ్ రూమ్ ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన దుండగులు. స్థానికుల సమాచారంతో పోలీసులు సకాలంలో చేరుకోవడంతో పరారైన దుండగులు. బ్యాంకులో సొమ్ము పోయిందా లేదా అని పరిశీలిస్తున్న పోలీసులు, బ్యాంకు అధికారులు. ఈరోజు అర్ధరాత్రి సుమారు 2 గంటల టైం, 1:30 మధ్య టైంలో ఈ సప్తగిరి గ్రామీణ బ్యాంకు కొలమాసపల్లిలో తెలియని వ్యక్తులు బ్యాంకులో దొంగతనానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసి గ్రామస్తులు మాకు ఫోన్ చేశారు. రాత్రి మేము రావడం జరిగింది. వెంటనే అక్కడ వచ్చేటానికి అక్కడ ఉన్న వాళ్ళు గ్యాస్ సిలిండర్స్, గ్యాస్ కటర్స్, దాని ద్వారా లోపల స్ట్రాంగ్ రూమ్ వరకు వాళ్ళు డ్యామేజ్ చేసుకుని వచ్చారు. పైగా కెమెరాస్ కూడా కట్ చేశారు. దీనికంతా కారణము బ్యాక్ సైడ్ అంతా పొలాలు ఉన్నాయి. ఇంటీరియర్ ఉంది బ్యాంక్ది. ఆల్రెడీ ఇంత ముందు 2 టైమ్ జరిగింది. ఇది 3rd టైం అటెంప్ట్ జరుగుతున్నాము. బ్యాక్ సైడ్ కూడా ఒక బాత్రూంలో కన్నం పెట్టి ఆ కన్నం ద్వారా లోపల ప్రవేశించి లోపల సీసీ కెమెరాలు ఇలాంటివి రికార్డు కట్ చేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ అంతా ఓపెన్ చేశారు. ఆ టైంకి విలేజర్స్ మేము రావడంతో గంభీరంగా నుంచి పారిపోయారు. క్లోజ్ టీమ్ అని పిలిపించి డాగ్ స్క్వాడ్ను పిలిపించాము. క్లోజ్ అంతా కొంతవరకు చూస్తున్నాం, ఇంకా వెరిఫై చేస్తున్నాము. సీసీ ఫుటేజ్ అన్ని చూసుకుంటున్నాం. రెగ్యులర్ అంతా జిల్లా అంతా నైట్ అలర్ట్ చేశాము. సరౌండింగ్ స్టేషన్స్ అంతా అలర్ట్ చేశాము. ఏదైనా పట్టుకున్నాం పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.